హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. సో యాక్చువల్గా నిన్న నెల్లూరు వెళ్తూ ఉంటే ఆ టెంపుల్ చూశాను. సో ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆ టెంపుల్ చూశాను, కానీ ఎందుకో నిన్న ఆ టెంపుల్కి వెళ్ళాలనిపించింది. సో వెంటనే బైక్ అక్కడ పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ అప్పటికే క్లోజింగ్ టైం అయింది, 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంది. సో ఆ 15 మినిట్స్లో వెళ్ళేసి ఆ టెంపుల్ చూసేసి రావడం జరిగింది. అండ్ వచ్చేసి లోపలికి కెమెరా అలవెన్స్ లేదు, సో టెంపుల్ అవుట్లుక్ మాత్రమే నేను క్యాప్చర్ చేయగలిగాను. అండ్ వచ్చి ఆ టెంపుల్ ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అవసరం అని చెప్పొచ్చు. సో నెల్లూరు దగ్గరలో ఇంత మంచి టెంపుల్ అంటే నిజంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేసి మార్బుల్, వైట్ మార్బుల్, లోపల మొత్తం మార్బుల్స్తోనే ఉంది. లోపల ఏదైతే వాళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి. ఇందుకే నేను చెప్పే టెంపుల్ ఏంటంటే జైనులు తన మత గురువులుగా పూజించే 24 తీర్థంకరస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెంపుల్ అనమాట అది. లోపల వాళ్ళ స్టాచ్యూస్ అండ్ వచ్చేసి లోపల చాలామంది మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ నేను ఈ దారిని చాలాసార్లు వెళ్ళాను, కానీ నేను ఎప్పుడు అంత రికగ్నైజ్ చేయలేదు, లైక్ ఎప్పుడు అక్కడ క్రౌడ్ ఉండేది లేదనమాట. సో ఏందబ్బా టెంపుల్ క్లోజింగ్ టైంలో, లేకపోతే ఇది క్లోజ్ చేసే ఉంటుందా ఎప్పుడూ అనుకుంటా ఉండేవాడిని. ఎందుకో నిన్న వెళ్ళాలనిపించింది. సో అక్కడ వెళ్ళి అడిగితే టైమింగ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు, అండ్ ఇప్పుడు టైం అయిపోవచ్చిందని చెప్పాడు. తను చెప్పగానే సరే వెంటనే వెళ్ళి ఏముంది అసలు లోపల చూడాలి కదా, సో అందుకని వెళ్ళాను. సో లోపలైతే కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, ఇప్పుడు ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో వన్స్ ఆ కన్స్ట్రక్షన్ అయ్యాక ఫుల్ వీడియోని మీకు ఇడా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో దాని క్లిప్స్ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చూడండి. సో మీరు కనుక నెల్లూరు దగ్గరలో ఉంటే ఒకసారి ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది, మీకు నచ్చుతుంది. కాకుటూరు దగ్గర ఉంది ఈ టెంపుల్. సో ఇట్స్ అరౌండ్ 10 కిలోమీటర్స్ ఫ్రమ్ నెల్లూరు. సో చూడండి, నచ్చితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.